కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పడన మండలం లజ్జబండ కాలువ నుంచి దేవరాపల్లి పుల్లపాడు కొండపల్లి మీదుగా జనసేన నాయకులు ఎస్వి బాబు ఆధ్వర్యంలో జనసైనికులు జనసేనాని పవన్ పిలుపు మేరకు ఏపీ రోడ్లు చిత్రం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు। ఈ సందర్భంగా పూర్తి ధ్వంసం అయ్యే చెరువులు తలపిస్తున్న గ్రామ ప్రధాన రహదారిపై గేదెలు కడుగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఎస్వి బాబుకు గ్రామస్తులు ఈ రోడ్లు చిన్నారులు గర్భిణీ స్త్రీలు బాలింతలు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఎదురవుతున్న ప్రమాదాలు వివరించారు। పగలు రాత్రి తేడా లేకుండా దోమలు కుట్టి గ్రామాల విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఎస్వి బాబు సమ్మటతో పాటు పూసా వెంకయ్య గారు మోటుపల్లి సురేష్ బత్తిన రమేష్ బావిరెడ్డి రవి పినిశెట్టి రాజు దాసరి నాని బాలరెడ్డి నాగ నరేష్ తదితరులు పాల్గొన్నారు। లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవీ 27 ని సబ్స్క్రైబ్ చేసుకోండి। జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల పరిస్థితిని వివరించమని చెప్పడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నందమూరు రజ్జబండ కాలువ నుండి కొప్పెర్ల వరకు రోడ్ల పరిస్థితి ఏంటని చూస్తే అడుగడుగున ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి। ప్రయాణానికి ఏ విధమైన అనుకూలం కాలేదు। నిజంగా టూ వీలర్ వెళ్ళాలన్నా లేదంటే ఆటో వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి। ఎవరికైనా ఈ గ్రామాలు సుమారు 6-7 గ్రామాలు ఈ రోడ్ల నుండే వెళ్తుంది। ఆ నందమూరులో ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది। అదే విధంగా కాకుండా అదే రోడ్లో చాలామంది అక్కడ ఫీడ్ కంపెనీలు ఉండటం వలన ఆ కంపెనీలకు వెళ్ళే ఎంప్లాయీస్ కూడా అదే రోడ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది। అదే కాకుండా ఎవరైనా కానీ ఈ పుల్లపాడు కానీ దేవరపల్లి కానీ నేలగొండపల్లి కానీ చీవండ్రి కానీ వీళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే ఈ ప్రధానంగా ఈ రోడ్ నుంచే వెళ్ళి మెయిన్ రోడ్ని టచ్ చేయాల్సి వస్తుంది। ఈ ప్రధానంగా ఈ రహదారిని కలిపే రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉండటం వలన రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉండటం వలన ప్రజలు వెళ్ళలేని పరిస్థితి। అత్యవసరంగా ఏ అర్ధరాత్రో ఏ ఆడపిల్లలకో లేదంటే మరేమైనా వృద్ధులకు ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ అవసరం కోసం లేదంటే ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితి। ఎందుకంటే ఒక అంబులెన్స్ రాదు, ఒక ఆటో రాదు, టూ వీలర్ మీద వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి। నిన్నో మొన్నో ఇద్దరు ముగ్గురు స్లిప్ అయిపోయి పడిపోయి దెబ్బలు తిన్న పరిస్థితి కూడా జరిగింది। రోడ్లు ఎలా ఉన్నాయంటే చెరువులు తరిపిస్తున్నాయి, అసలు రోడ్లు గుంతల్లో ఉన్నాయా గుంతలు రోడ్లో ఉన్నాయా అర్థం కాని పరిస్థితి ఉంది। దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పద్ధతి పైన రోడ్లను మరమ్మతులు చేపట్టాలి। అసలు మీరు బడ్జెట్ కేటాయిస్తున్నారా లేదా? రాష్ట్రంలో పరిపాలన ఎలా జరుగుతుంది? మీరు అభివృద్ధి ఎంత ఏమో చేశారు? మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా ఏ ఊర్లో అయినా కనీసం ఒక గుప్పిడి మట్టి వేశారా? మీరు రోడ్లను సాపు చేయకోకుండా రోడ్లను మరమ్మతులు చేయకోకుండా మీరు పిచ్చి పిచ్చి పథకాలతో కాలయాపన చేసుకుంటే రాష్ట్రం వెనకబడిపోయింది। అసలు బడ్జెట్ ఉందో లేదో అర్థం కావట్లేదు। పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, 2వ తారీఖు నుండి కరెక్ట్గా మళ్ళీ 2వ తారీఖు అంటే సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే గాంధీ జయంతి వరకు మనం ఈ ప్రభుత్వానికి టైం ఇద్దాం। ఈ ప్రభుత్వం కానీ స్పందించకపోతే మనమే శ్రమదానం చేసి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో